ఈ రోజు అనగా 18/2/2021వ తేదీన కదిరి శాసన సభ్యులు కార్యాలయం నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంజద్ భాషా గారు మరియు కదిరి శాసన సభ్యులు డాక్టర్ పివి సిద్ధారెడ్డి గారు నిర్వహించిన ప్రెస్ మీట్ రిపోర్టెడ్ బై బాలాజీ కదిరి ప్రెజెంటెడ్ బై ప్రభా సావిత్రి పిటివి. రాష్ట్రవ్యాప్తంగా కూడా ఘన విజయం సాధించింది. ముఖ్యంగా చెప్పుకోదగింది ఈరోజు కుప్పం నియోజకవర్గంలో కూడా నిన్నటి దినం 89 గ్రామ పంచాయతీలు కాంగ్రెస్, 74 గ్రామ పంచాయతీల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు విజయం సాధించారు. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఈ రాష్ట్రంలో ప్రజలంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకం ఉంచి మరింత గట్టిగా 2019 ఎన్నికల కంటే కూడా దాదాపుగా రెట్టింపు స్థాయిలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలపరుస్తూ ఉన్నారు. మరి ఈరోజు అనేక రకమైన కుట్రలు చేసుకుంటూ మీడియాను ముందర పెట్టుకొని ఏమాత్రం ప్రజాభిమానం పొందలేక చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి కుట్రలకన్నిటికీ కూడా కుప్పం ప్రజలు సరైన సమాధానం చెప్పారు. ఈరోజు సొంత నియోజకవర్గంలో కూడా ఆ స్థాయిలో కేవలం 10% పంచాయతీలు కూడా గెలిపించుకోలేని పరిస్థితిలో మరి తెలుగుదేశం పార్టీ ఈరోజు ఆయన నాయకత్వం పట్ల ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. మరి అదేవిధంగా రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించబోతా ఉంది. మరి కదిరి నియోజకవర్గంలో కూడా 36/36 గెలవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా కూడా నాయకులు కార్యకర్తలంతా కూడా సిద్ధంగా ఉన్నారు. మరి అదేవిధంగా గతంలో కూడా చెప్పాం, మరోసారి కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో గౌరవ డిప్యూటీ సీఎం అంజద్ భాషా గారి ఆదేశాలతో ఈరోజు కదిరి మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థిగా ముస్లిం మైనారిటీ చెందినటువంటి మహిళనే రేపు పొద్దున ఎన్నుకోబోతున్నామని కూడా కదిరి పట్టణ ప్రజలందరికీ కూడా తెలియజేస్తాము. రాబోయే ఎన్నికల్లో మంచి మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులందరినీ కూడా గెలిపించాలని, మరి కదిరి మున్సిపాలిటీ అభివృద్ధికి అందరూ కూడా చేదోడు వాదోడుగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.